నిన్న టెండర్ల స్వీకరణ ఇవాల వాటి పరిశీలన రేపు డ్రా ఎల్లుండి లైసెన్సుల జారీ ఓవైపు ఈ ప్రక్రియ నడుస్తుండగా మద్యం మాఫియా డాన్లు సిండికేట్ బిజినెస్ కు తెరవెనుక పావులు కదుపుతున్నారు అధికారులు కూడా ఇందుకు సహకరిస్తూ ఉండడంతో కొత్త మద్యం పాలసీకి పాత అక్రమ పద్ధతులను ఆదిలోనే తూట్లు పొడుస్తున్నాయి జూలై 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది కానీ ముందుగానే కిక్కిక్కిస్తున్నారు మద్యం వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ లో 2781 షాపులకు టెండర్లు పిలవగా దాదాపు 30,000 టెండర్లు దాఖలయ్యాయంటే పోటీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఆదివారం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు ఈ తత్వం ఇలా జరుగుతూ ఉండగానే ఎప్పటిలాగానే ఈసారి కూడా మద్యం వ్యాపారులు సిండికేట్ అవుతున్నారు ఇందులో అధికారుల సహకారం కూడా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పటికే కొన్ని చోట్ల మద్యం మాఫియా సిండికేట్ గా మారి టెండర్లు వేసింది మరికొన్ని చోట్ల బినామీ పేర్లతో రంగంలోకి దిగింది కొత్త రాజధాని ప్రాంతంలో మద్యం షాపులను దక్కించుకునేందుకు వ్యాపారులు ఎక్కువగా రింగయ్యారు కృష్ణా జిల్లాలో 29 షాపులకు సింగిల్ టెండర్లు మాత్రమే దాఖలయ్యాయంటే ఏ స్థాయిలో సిండికేట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు జిల్లాలో మొత్తం 302 షాపులకు గాను 6695 దరఖాస్తులు వచ్చాయి 8 షాపులకు టెండర్లే రాలేదు గుంటూరు కృష్ణా జిల్లాలో సిండికేట్లు భారీ స్థాయిలో టెండర్లు దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది ఏపీ కొత్త మద్యం పాలసీలో ఈసారి మాల్స్ సూపర్ బజార్లకు కూడా అవకాశం ఇవ్వడంతో మద్యం మాఫియా వీటిపై ఫోకస్ పెట్టింది మెట్రో సిటీల్లో మాల్స్ మద్యం షాపులకు గిరాకీ ఎక్కువగా ఉంటుందన్న అంచనాలతో మద్యం డాన్లు వీటిని దక్కించుకునేందుకు ఇప్పటికే సిండికేట్ వ్యవహారాలు నడిపారు కొందరు బడా నేతలు కూడా బినామీ పేర్లతో మాల్స్ లో షాపులను దక్కించుకునేందుకు తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి మాల్స్ మద్యం షాపుల కోసం ఇప్పటికే వ్యాపారులు సిండికేట్ అయినట్టు తెలుస్తోంది ప్రభుత్వం మద్యం పాలసీ యాక్షన్ ప్లాన్ కు సిండికేట్ వ్యాపారులు ఇలా రియాక్ట్ అయ్యారన్నమాట పాలసీ కొత్తదైనా మద్యం పాతదే అమ్మే వ్యాపారులు పాతవారే కాకపోతే బినామీ పేర్లే కొత్త ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి మొత్తం 3125 దుకాణాలకు 65174 దరఖాస్తులు వచ్చాయి కర్నూలు ప్రకాశం మినహా 11 జిల్లాలకు దరఖాస్తులు వచ్చాయని అబ్కారీ శాఖ వెల్లడించింది రాజధాని ప్రభావంతో గుంటూరు జిల్లాలో 303 దుకాణాలకు అత్యధికంగా 11545 మంది దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు రుసుము రూపంలోనే ఒక్క గుంటూరు జిల్లాలో 33 కోట్ల రూపాయల ఆదాయాన్ని అబ్కారీ శాఖ ఆర్జించింది ఆ తర్వాత 11162 దరఖాస్తులతో పశ్చిమ గోదావరి రెండో స్థానంలో నిలిచింది కృష్ణా తూర్పు గోదావరి విశాఖ నెల్లూరు శ్రీకాకుళం ఆ తర్వాతి స్థానాలు ఆక్రమించాయి కడప జిల్లాలో మొత్తం 190 మద్యం దుకాణాలకు అత్యల్పంగా 2161 దరఖాస్తులు వచ్చాయి